పోతే మరి ఆయన రక్షణ ఓడలో నీ ఉంటే దేవుడు నిన్ను పరలోకానికి చేరుస్తాడు. కాబట్టి నువ్వు రక్షింపబడినావా? మరి ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా యేసు ప్రభుని నమ్మకుంటే ప్రియుల దేవుని యొక్క కోపం ఈ భూమికి రాబోతుంది. యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. ఆయన ఉగ్రత మరల కుమ్మరించబడుతుంది. భయంకరమైన దినం రాబోతుంది. మరి యేసు ప్రభును నమ్మకుంటే మరి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నరకం అనేది నిత్య అగ్నిగుండం. అందులో నువ్వు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే ద్వారం లేదు, భయపెట్టించడం లేదు, కానీ సత్యం చెప్పడం జరుగుతుంది. దేవుడు నిన్ను ప్రేమించినాడు, లోకమును ప్రేమించినాడు, మనందరినీ ప్రేమించినాడు. కాబట్టి నిన్ను నన్ను పరలోకానికి చేర్చడమే దేవుని యొక్క ఉద్దేశం. మరి సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం వస్తే నువ్వు నిత్య జీవం కలిగి ఉంటావు. మరి నమ్మిన మనము యేసు ప్రభును విశ్వసించిన వారము, మరి ఖచ్చితంగా నీ విశ్వాసానికి దైవ భయమునకు తగిన క్రియలు నీ జీవితంలో కనబడినప్పుడే నీ విశ్వాసమునకు ఫలం అనేది దేవునికి మనం చూపించగలుగుతాం. కాబట్టి సో నోవా యొక్క విశ్వాసానికి క్రియలు చూపించినాడు. ఆ క్రియ ఏంటంటే తను ఓడ నిర్మాణం చేసినాడు, ఆ ఓడలోనికి ప్రవేశించినాడు, తాను రక్షింపబడినాడు. ప్రియులారు మన విశ్వాసానికి మరి క్రియలు మరి దేవుడు మన నుండి కోరుతున్నాడు. కాబట్టి సో దేవుడు